గురువు గారు, ఇప్పుడు ఈ విగ్రహాలు అనేవి ఇంట్లోనే అసలు మనం పెట్టుకోవచ్చా? మీ చుట్టూతో చాలా విగ్రహాలు పెద్ద పెద్ద ఉన్నాయి, సో ఏ సైజులో విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చు? విగ్రహాలను పెట్టుకుంటే దాని ఆరాధన అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందా? ఇది మంచి ప్రశ్న మీరు అడిగింది. ఇప్పుడు ఏంటంటే, విగ్రహాలు పెట్టుకుంటే నిత్యము నైవేద్యాలు అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి మేము చేయలేము కదా ఈ గృహాల్లో, ఏంటండి ఎలా చేయాలి అని చాలామందికి అనుమానాలు వస్తుంటాయి. ఎంత పెద్ద విగ్రహం అయినా పెట్టుకోవచ్చు, అంటే ప్రాణప్రతిష్ఠ చేయకుండా అలంకార పూజ చేసుకోవాలి అంతే. ఆరాధించుకోవచ్చు, విగ్రహాలని చూసి ఆరాధించుకోవచ్చు. అంగుళం మాత్రం ఎత్తున్న విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ట్రైన్లు ఫ్లైట్లు ఇటువంటివి లేని రోజుల్లో ఈ అంగుళం కొలతలతోనే ఎందుకు తీసుకునేవారంటే, దానికి ఆ రోజుల్లో ప్రాణప్రతిష్ఠ చేసేవారు ప్రతి ఇంట్లోనూ. ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహానికి మొదట అభిషేకం చేసి నైవేద్యం పెట్టిన తర్వాతే వీళ్ళు ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారు. ఆ అంగుళం మాత్రం ఎందుకు పెట్టారంటే, మోసుకుపోవటం, బరువైన విగ్రహాలను మోసుకుపోవటం కష్టం ఇతర గ్రామాలకి ప్రయాణం చేసినప్పుడు. అటువంటి సమయాల్లో ఇది చిన్న సైజుగా ఉంటాయి, కొలతలు చిన్నవి కాబట్టి పిడికిట్లోనే ఇమిడిపోతుంది కాబట్టి ఏ కండువాకో లేకుంటే మోసుకెళ్ళడానికో సునాయాసంగా ఉండాలి. ఏ నదీ తీరంలోనో స్నానం చేసి అక్కడ ఒక ఆకు తమలపాకు పైన ప్రతిష్ట చేసి పూజించి అభిషేకాలు చేసి నైవేద్యం పెట్టి తర్వాత వాళ్ళు తినేవాళ్ళు. అటువంటి ప్రాణప్రతిష్ఠ విగ్రహాలు మాత్రము ఇళ్లల్లో పెట్టకు, అది ఇళ్లల్లో కుదరదు కూడా. ఆలయాల్లో అయితే నిత్యము అర్చకులు ఉంటారు, పురోహితులు, వాళ్ళు ఆ పూజాదులు అవన్నీ చేస్తుంటారు. మనకు గృహంలో అవన్నీ కుదరవు కాబట్టి వీలైనంత వరకు ఎంత సైజ్ అయినా ఎంత పెద్ద విగ్రహం అయినా 6 అడుగులు కానివ్వండి 7 అడుగులు కానివ్వండి ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ చిన్న కొలతలతో ఉన్నది అయితే అలంకార పూజ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. విగ్రహాలు పెట్టడంలోనూ ఆ అనుగ్రహం పొందటంలోనూ, అంటే చిన్న చిన్న ఇప్పుడు స్ఫటిక శివలింగాలని ఇంట్లో పెట్టుకొని దానికి అభిషేకం చేసుకుంటున్నారు కదా, అవును అలా చేసుకోవచ్చా అని? చేసుకోవచ్చు, దాంట్లో తప్పేమి లేదు, కానీ ప్రాణప్రతిష్ఠ మాత్రం చేయకూడదు. మామూలు పూజ చేసుకోవచ్చు విగ్రహం. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఏదో ఒక 4 రోజులు ఊరెళ్ళాలి, ఇంట్లో ఇది అంటో ముట్టో ఏదో ఉంది, అది ఇబ్బందికరంగా తయారవుతుంది. ప్రాణప్రతిష్ఠ చేసిన వెంటనే దానిలో త్రిశక్తులు అందులో ఆవహిస్తాయి, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఇటువన్నీ ఒక త్రిశక్తులు వెంటనే ఆవహించిన వెంటనే ఒక జీవశక్తి అందులో ప్రవేశిస్తుంది. ఆ జీవశక్తి ఎక్కడ ఉంటుంది? గర్భాలయంలోనే ఉండాలి. అందుకనే మనం ప్రదక్షిణ చేసిన వెంటనే దానికి కనెక్ట్ అవుతుంది మన యొక్క జీవశక్తి. ఆ అయస్కాంత క్షేత్రం అది ఇళ్లల్లో కుదరవు. మైలు ఉంటే ఏదో అంటుంటే ఇంకేదో మాంసాహారులు ఉంటారు, మద్యపానం చేసే వాళ్ళు ఉంటారు, ఇటువంటివన్నీ ఉంటాయి. అటువంటివి ఉంటే ఆ నెగటివ్ ఎనర్జీ ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని ఇళ్లల్లో మాత్రము ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలను పెట్టి పూజించకూడదు. విగ్రహం కొలతలు ఎటువంటిదైనా పెట్టవచ్చు, అలంకారప్రాయంగా పెట్టాలి అంతే. అయితే విగ్రహాలు కాకుండా పెద్ద పెద్ద పటాలు ఇప్పుడు తీసుకొని పెడుతున్నారు కదా దేవుని గదిలో, అలా పటాలను పెట్టుకోవచ్చు. అలంకార పూజకి ఇవన్నీ పెద్దవి, ఎంత 7 అడుగుల విగ్రహం కూడా ఇస్తుంటాను, ఆ చిత్రము తయారు చేసి ఇస్తుంటాము. అది వాస్తుపరంగా సాముద్రిక లక్షణాలతో వర్ణశాస్త్ర ప్రకారం, రత్నశాస్త్ర ప్రకారం అవన్నీ మేళవించి మిళితం చేసి అవన్నీ ఇస్తుంటాం. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవతామూర్తి అంటూ ఉంది. అదేవిధంగా ఈయన ఆ విఘ్నేశ్వరుడిని చిత్రించడము హస్తా నక్షత్రంలోనే, ఆయన నక్షత్ర తత్వం అదే కాబట్టి ఆ హస్త నక్షత్రంలోనే చేస్తుంటాం. హస్తి ముఖుడు అంటుంటాం కాబట్టి ఆయన్ని పెట్టి ఆరాధించడంలో తప్పేమి లేదు. ఎంత కొలతలతోనైనా పెట్టుకోవచ్చు. ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాణప్రతిష్ఠ మాత్రం చేయకూడదు.